ఫ్రెండ్స్, ప్రెజెంట్లో మనం చూసుకున్నట్లయితే ఆడపిల్లలకు చాలా తక్కువ సెక్యూరిటీయే ఉండటం కాకుండా కుటుంబాలలో కూడా వాళ్ళకి ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అఫ్కోర్స్ కొన్ని చోట్ల ఈ పరిస్థితులు మారాయి అనుకోండి, కానీ కొన్ని ప్రదేశాల్లో ఇంకా ఈ సిచ్యువేషన్స్ మారలేదు. ఓకే, ఇదెలా ఉంటే ఈ జనరేషన్లోనే ఆడపిల్లలకు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటే స్వాతంత్రం రాకముందు ఆడపిల్లలకు ఇంకెన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవో మీకు అర్థమై ఉంటుంది. అలాంటి భారతదేశంలో మొట్టమొదటిసారి విమానాన్ని నడిపిన 21 సంవత్సరాల సాధారణ తొలి భారతీయ మహిళ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మరొక విషయం ఏమిటంటే ఈ వీడియోలో మీకు నెగిటివ్ విషయాలను చెప్పదలుచుకోలేదు, కేవలం తన జీవితంలో జరిగే పాజిటివ్ విషయాలను మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మరెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ది వీడియో. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈమె పేరు సరళ తుక్రాల్. ఈమె 1914 మార్చి 15 జన్మించారు. మన భారతదేశంలో మొట్టమొదటిసారి విమానాన్ని ఎగరవేస్తూ ప్రయాణించిన మొదటి భారతీయ మహిళ ఈమె. 1936 కేవలం 21 సంవత్సరాల వయసులో ఏవియేషన్ పైలట్ లైసెన్స్ను సంపాదించారు. అంతేకాదు, ఈమె జిప్స్మాత్ సోలోను కూడా ఎగరవేశారు. అలాగే 16 ఏళ్ల వయసులోనే ఈమె మ్యారేజ్ చేసుకున్నారు. 9 మంది పైలట్లు కలిగి ఉన్న ఈమె కుటుంబం ఈమెకు చాలా ప్రోత్సహించేవారు. సర్లా తుక్రాల్ భర్త పేరు పిడి శర్మ. ఈయన కరాచీ మరియు లాహోర్ మధ్య ఎగురుతూ తన ఎయిర్మెయిల్ పైలట్ లైసెన్స్ను పొందిన మొదటి వ్యక్తి శర్మ గారు అయితే, అతని భార్య అయిన సర్లా తుక్రాల్ భారతదేశంలో ఏ లైసెన్స్ను పొందిన మొదటి భారతీయ మహిళ. ఈమె 1000 గంటలకు పైగా విమానాన్ని నడిపారు. కానీ విషాదకరమైన విషయం ఏమిటంటే, కెప్టెన్ శర్మ గారు 1939 విమాన ప్రమాదంలో మరణించారు. దీంతో ఆమె యువవితంతువుగా ఉండిపోయారు. కొంతకాలం తర్వాత కమర్షియల్ పైలట్ లైసెన్స్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నించింది. బట్ అప్పటికే 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం అవటం వల్ల సివిల్ ట్రైనింగ్ని సస్పెండ్ చేసేశారు. అప్పటికే ఆమెకు 4 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఆమెకు ఉన్న పాపను పెంచడానికి మరియు ఆమె జీవనోపాధిని సంపాదించడానికి ఆమెకు కమర్షియల్ పైలట్ అవ్వాలనే తన కోరికను విడిచిపెట్టేశారు. దీంతో ఆమె లాహోర్కు తిరిగి వెళ్ళి అక్కడ ఉన్న మాయో స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చేరి ఆమె బెంగాల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్లో శిక్షణ పొందుతూ లలిత కళల్లో డిప్లొమా చేశారు. ఇంతలో ఆమెకు 2వ పెళ్లి చేసుకునే అవకాశం వచ్చింది. భారత విభజన జరిగిన తర్వాత ఆమె తన కూతురుతో ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ ఆర్పి టక్రాల్ను కలుసుకొని 1948 అతనికి వివాహం చేసుకున్నారు. మాటి అని కూడా పిలువబడే సర్ల ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్, పెయింటర్, డిజైనింగ్ క్లాత్స్ అండ్ కాస్ట్యూమ్ జ్యువెలరీస్ను ప్రారంభించారు. ఇలా తన జీవన ప్రయాణాన్ని సాగించిన సర్లా తుక్రాల్ 2008 మరణించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.